పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఫలితాలు శ్రీ శోభకృతునామ సంవత్సరంలో చివరివి, అలానే క్రోధినామ సంవత్సరంలో ప్రారంభ రాశి ఫలాలు కూడా. కారణం ఏమిటంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చెప్పుకుంటున్నాము. 9వ తేదీ క్రోధినామ సంవత్సరం ఉగాది. ఆ ఉగాదికి ఏ విధంగా ఉంటుంది ఉగాది రాశి ఫలాలు కూడా త్వరలో తెలియజేస్తాను. ఇక్కడ మిథున రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి లాభస్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి రాశికి లాభస్థానంలో సంచరించడం యోగదాయకమే అయినప్పటికీ వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే జరుగుతున్నటువంటి గ్రహస్థితి మిథున రాశి వారికి అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు లేవు. ఇప్పటిదాకా అష్టమస్థానంలో సంచరించినటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత తీవ్రమైనటువంటి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా రకరకాలైన సమస్యలు అనుభవించినటువంటి వారందరికీ కూడా ఆ సమస్యలన్నీ తొలగిపోయి ఆల్రౌండ్ డెవలప్మెంట్ వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి. అంటే పలు మార్గాలలో అభివృద్ధి అనేటటువంటిది ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. అయితే కనిపిస్తున్నప్పటికీ చిన్న చిన్న నెగిటివ్స్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న నెగిటివ్స్ను కనుక మనం ఓవర్కమ్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఈ రాశ్యాధిపతి రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. యోగదాయకమే 9వ తేదీ వరకు మీ రాశికి లాభస్థానంలో వక్రంలో ఉంటాడు. వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆలోచనలను, అంటే నెగటివ్ థింకింగ్స్ అనేటటువంటివి మిథున రాశి వారికి పనికిరాదు. ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు అది అవుతుందో కాదో, నేను చేయగలనో లేదు, లేదా అలా జరగదేమో, ఈ విధమైనటువంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోవటం వల్ల, నెగిటివ్ థింకింగ్కి దగ్గర కావటం వలన పాజిటివ్నెస్ అనేటటువంటిది పోతుంది. కాబట్టి మిథున రాశి వారు ఆల్వేస్ బీ పాజిటివ్ అన్నట్టుగా ఉండాలి. అప్పుడు మాత్రమే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు మీ రాశికి వచ్చేటప్పటికీ దశమస్థానంలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. పంచమస్థానాధిపతి మిథున రాశికి అధిమిత్ర గ్రహం శుక్రుడు. ఇక్కడ దశమస్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారం చేసేటటువంటి అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందుతారు. అలానే చేసేటటువంటి ఏ పనైనా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసమైనటువంటి విజయాన్ని ఇక్కడ మిథున రాశి వారు పొందుతారు. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే అదృష్టం పిలుస్తుందా అనేటటువంటి భావన కలుగుతుంది. అంటే చేసేటటువంటి చిన్న పనితోటే గొప్ప లాభాన్ని పొందుతూ ఉంటారు. అదృష్టం పిలుస్తుందా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా శ్రేయోదాయకమైనటువంటి నిర్ణయాలు, అంటే కుటుంబానికి సంబంధించినటువంటి అందరి శ్రేయస్సును కోరి తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఫలిస్తూ ఉంటాయి. ఈ సమయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ, మీరు చేసేటటువంటి పనులు కానీ భవిష్యత్తును బ్రహ్మాండంగా మార్చడానికి మిథున రాశి వారికి అనుకూలంగా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇప్పటిదాకా ఎంతో ఒక కఠినమైనటువంటి సమస్యతో ఇరుక్కున్నటువంటి వారు, ఆ సమస్య నుంచి బయటపడటం కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వారు, ఈ మాసం ప్రథమ పక్షంలో చిన్న ప్రయత్నంతో జటిలమైన సమస్యల నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. మీ రాశికి 9వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది. మేనమామల వైపు నుంచి అనుకూలమైన, అంటే తల్లి తరపు బంధువుల నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుభవార్తలు కూడా వింటారు. ధన ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ఈ మాసంలో మిథున రాశి వారికి అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఈ మాసంలో చిన్న ప్రయత్నం చేస్తారో గొప్ప ఫలితాన్ని పొందడానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంది. కానీ 9వ స్థానంలో కుజిశని గ్రహాల యొక్క క్రైక స్వల్పమైనటువంటి ఒత్తిడిని పెంచుతున్నప్పటికీ ఆ ఒత్తిడిని అధిగమించి అనుకూలంగా ముందుకు వెళ్తూ ఉంటారు. చిరకాలంగా ఎవరైతే మీతో విరోధం ఉంటూ ఉన్నారో, ప్రత్యర్థులుగా ఉన్నారో, వారే మిత్రులుగా కూడా మారే అవకాశం ఉంటుంది. 9వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత
కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కొత్త కొత్త కాంట్రాక్ట్లు కూడా అందుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో, దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ మాసంలో గృహంలో శుభకార్యాలు చేయటం కోసం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి. అంటే శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. అలానే చతుర్థాధిపతి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఎవరికైతే దీర్ఘకాలికంగా రుణ సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ఆ రుణాలు మొత్తాన్ని కూడా తీర్చేసేటటువంటి విధంగా సమయానికి డబ్బు అనేటటువంటిది కూడా చేతికి అందుతుంది. ఇప్పటి వరకు కుటుంబంలో ఎవరైతే మనస్పర్ధలతోటి సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారో, ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఒక సమాచారం మిథున రాశి వారికి అత్యంత ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే, 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా ఎక్కడ ఫోకస్ చేయాలంటే కంప్లీట్గా ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలి, లేదా బిజినెస్ మీద ఫోకస్ చేయాలి. మీరు కనుక వ్యాపారస్తులు అయితే బిజినెస్ మీద ఫోకస్ చేయాలి. వీటిలో కనుక మీరు కరెక్ట్గా కనుక ఫోకస్ చేసినట్లయితే ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా సరిదిద్దాలి అనేటటువంటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. ఆ కారణం చేత మంచి ఫలితాన్ని పొందుతారు. 3వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 7గంటల 13 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు ఉన్నప్పటికీ ఆర్థిక నష్టాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలలో తొందరపాటు చర్యలు అనేటటువంటివి పనికిరావు. ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అలానే 5వ తేదీ ఉదయం 7గంటల 13 నిమిషాల నుంచి ఇక మిథున రాశి వారికి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. అసలు ఇప్పటిదాకా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడినటువంటి వారికి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి విధంగా ఇక్కడ మిథున రాశి వారు అడుగులు వేస్తారు. ఇక్కడ వీరికి అదృష్ట యోగం అనేటటువంటి చక్క కనిపిస్తూ ఉంటుంది. సకాలంలో కనుక ఏ పనైతే పూర్తి చేస్తారో తద్వారా సత్ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇక్కడ 9వ తేదీ ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 7వ తేదీ నుంచి 9వ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయంలో ఉద్యోగపరమైన విషయాలలో, వ్యాపారపరమైనటువంటి విషయాలలో, వృత్తికి సంబంధించినటువంటి విషయాలలో చక్కటి నిర్ణయాలు తీసుకోవటానికి, శుభవార్తలు వినటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 9వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైన అనుకూలమైన కాలం అని చెప్పాలి. 11వ తేదీ ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాల వరకు ఉండే సమయంలో కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు కానీ, ఫ్లక్చుయేషన్స్ కానీ, సమయానికి రావాల్సింది రాకపోవడం కానీ, మానసిక ప్రశాంతత కోల్పోవడం కానీ, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కానీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాల నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మిథున రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో దానికి కారణం ఏమైంటుందంటే, వారి యొక్క వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉండి ఉంటాయి. అటువంటి సందర్భంలో ఒకసారి వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.